తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మహీంద్రా హిల్స్ లో 2023-24 విద్యా సంవత్సరానికి బీజెడ్సి ఎంబీజెడ్సి ఎన్డీజెడ్సి బిటిబిసి కోర్సులకు టీజేయూజీ సెట్ లో అర్హత సాధించిన విద్యార్థులకు 1/6/2023 నుండి మొదటి దశ కౌన్సిలింగ్ ప్రారంభమైనదని అర్హత పొందిన విద్యార్థినిలు ఈ నెల 6 వరకు సంబంధిత విద్యార్హత పత్రాలతో హజారు కావాలని కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి నిరూప తెలియజేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం డిగ్రీ పూర్తి చేసుకుంటున్న విద్యార్థినిలు డి వనజ ఎంబీజెడ్సి ఐఐఎం విశాఖపట్నం ఎస్ పావని బీటీబీసీ ఐఐటి మద్రాస్ మరియు కె వర్షిని ఎన్డీజెడ్సి ఐఐఎం జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎంబీఏలో సీటు సాధించారు. అదేవిధంగా అలేఖ్య మానస సుప్రజ ఎంబీజెడ్సి విద్యార్థినిలు అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎడ్యుకేషన్ లో సీటు సాధించారని ప్రకటనలో కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఎన్డీజెడ్సి ద్వితీయ సంవత్సరం చదువుతున్న టి పుష్పాంజలి గ్లాస్గో యూనివర్సిటీ స్కాట్లాండ్ లో ఇంటర్న్షిప్ కు ఎంపికయ్యారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలు అధ్యాపకులను ప్రిన్సిపల్ శ్రీమతి నిరూప అభినందించారు. ఈరోజు మా కాలేజీలో ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి అడ్మిషన్ కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి. టీజీయూజీ సెట్ అనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఎగ్జామినేషన్ మా హెడ్ ఆఫీస్ చేశారు. కండక్ట్ చేసి దాంట్లో వచ్చిన మెరిట్ లిస్ట్ ప్రకారంగా మేము ఈరోజు అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము. సో ఇందులో లైఫ్ సైన్సెస్ కాలేజ్ కాబట్టి మాకు అన్ని ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ తెలంగాణ ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ సీట్స్ అన్నీ కూడా ఫిల్అప్ అవ్వాలి అని ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికైతే రోడ్ కొంచెం బాగలేదు అని చెప్పేసి కొద్దిగా రెస్పాన్స్ అనుకునే విధంగా లేదు. బట్ ఇంకా ఫస్ట్ డే కాబట్టి ఇంకా రాబోయే 2-3 డేస్లో సీట్స్ అన్నీ కూడా ఫిల్అప్ అవుతాయని ఆశిస్తున్నాం. ఎప్పటి వరకు ఉందండి టైం? 6th వరకు టైం. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు? ఈరోజుకి 31 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో మాకు 240 సీట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫిల్అప్ అవ్వాలి. సో వీటి కోసం మేము కృషి చేస్తున్నాం. అట్లాగే మాకు మెరిట్ లిస్ట్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిలో కాల్ చేస్తూ ఉన్నాము. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు కూడా ఇంకా అంతమంది దారిలో ఉన్నాము అని చెప్పి మాట్లాడుతున్నాం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ 50-60 మంది అడ్మిషన్స్ అవుతారని ఆశిస్తున్నాము. అలాగే ఈ 6th వరకు అన్నీ కూడా కౌన్సిలింగ్స్ కూడా కంప్లీట్ చేసి అడ్మిషన్ ప్రాసెస్లో కంప్లీట్ చేయాలనేది మా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి హెడ్ ఆఫీస్ నుంచి. సిమిలర్లీ మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. టైమింగ్ మేడం? టైమింగ్ ఎప్పుడు నుండి ఎప్పుడు వరకు? మార్నింగ్ 9:00 నుంచి 5:00 వరకు కౌన్సిలింగ్స్ నిర్వహిస్తున్నాం. ఒకవేళ 6th తర్వాత ఎవరైనా వస్తే తీసుకుంటారా మేడం? లేదండి, అట్లే ప్రస్తుతానికైతే మా 6th వరకే కంప్లీట్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్. ఓన్లీ ఈ స్టేట్ వరకేనా? అదర్ స్టేట్ వరకు. ఈ స్టేట్ వరకు ఎవరైతే టీజీయూజీ సెట్ అనే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ రాసి దాంట్లో ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అయ్యి దాంట్లో మంచి మెరిట్లో ఉన్న వాళ్ళనే మేము పిలుస్తాం. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం? కూడా మాకు హెడ్ ఆఫీస్ నుంచి వస్తాం. ఇది టోటల్గా క్లోజ్ అయినాక ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం? కాలేజెస్ టోటల్ అడ్మిషన్ అయిపోయినాక ఎప్పటి నుంచి స్టార్ట్ కాలేజ్ అయితే? అంటే మా స్టార్ట్ అవ్వాలి అంటే ఉస్మాన్ యూనివర్సిటీ అల్మనాక్ ఇవ్వాలి. దాని ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన నిర్దేశానుసారం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. అలాగే ఈ సందర్భంగా నేను ఇంకొక కాలేజ్ గురించి కొన్ని చెప్పాలని అనుకుంటున్నాను. ఈ 3rd ఇయర్ ప్రస్తుతం ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు, కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశారు, పీజీ కోసం కూడా చాలా కష్టపడ్డారు. క్యాట్ అనే ఒక ఎగ్జామినేషన్లో రాస్తే వాళ్ళకి అడ్మిషన్స్ కూడా వచ్చాయి. మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి ఎగ్జామ్ వాళ్ళకి మంచిగా అడ్మిషన్స్ వచ్చాయి. డి వనజ అనే అమ్మాయి ఎంజెడ్సీలో నుంచి తనకు ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో ఎంబీఏ సీట్ వచ్చింది. మద్రాసులో ఆమెకు ఎంబీఏ సీట్ వచ్చింది. కె వర్షిని ఎన్డీజెడ్సి అమ్మాయి ఐఐటి జమ్మూలో తనకి సీట్ వచ్చింది. అదే కాకుండా అజీం ప్రేమ్జీ అనే ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ నుంచి మా అమ్మాయిలు ముగ్గురు దే గాట్ సెలెక్టెడ్ ఫర్ ఎంఏ ఎడ్యుకేషన్. ఫెయిల్ అలేఖ్య, మానస, ఇంకా సుప్రజ. ఇదే కాకుండా టి పుష్పాంజలి అనే ఒక అమ్మాయి స్కాట్లాండ్ ఇంటర్న్షిప్లో సెలెక్ట్ అయ్యింది. గ్లాస్గో యూనివర్సిటీ స్కాట్లాండ్లో స్కౌట్ ఫెలోషిప్లో తనకు వచ్చింది. సో శివికి తను వెళ్తుంది. వీళ్ళందరూ మన కాలేజ్ వాళ్ళే? మన కాలేజ్ వాళ్ళే. 3rd ఇయర్ అమ్మాయి వీళ్ళంతా కూడా. సో ప్రతి ఇంకా మనకి సియూసెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇంకా అవ్వలేదు. సిపిజెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా ఇంకా అవ్వలేదు. సో వాట్ ఎవర్ ఎగ్జామినేషన్స్లో రిజల్ట్స్ ఉన్నాయి దాన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు మా దగ్గర మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో అమ్మాయిలకి అడ్మిషన్స్ రావడం జరిగింది. సో ఇంకా వీఆర్ హోపింగ్ బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్సో.